హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శైలా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సినిమా షూటింగ్లు పెరిగినా నిర్మాణ వ్యయం, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల కారవాన్ ఖర్చులు, గంటల లెక్కన పారితోషికాలు, 24 క్రాఫ్ట్ వల్ల ఉన్న సమస్యలపై ఏకాభిప్రాయానికి రావడం వంటి విషయాలపై ఇటీవల ప్రొడ్యూసర్స్ గిల్ట్ ప్రధానంగా చర్చించింది. అంతేకాకుండా టైర్ 2 హీరోల పారితోషికాలు, వారి అసిస్టెంట్ల ఖర్చులు, స్టాఫ్ ఖర్చులు, ఫెడరేషన్ ఇటీవల మెరుపు సమ్మెకు పిలుపునివ్వడం వంటివి చర్చించి ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తగు వివాదం సినిమా నిర్మాణం జరపాలని, అలా కాని పక్షంలో కొత్త చిత్రాల షూటింగుల్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట. దసపల్లా హోటల్లో ప్రత్యేకంగా గిల్డ్ ప్రొడ్యూసర్ సమావేశమై ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నది తెలిసింది. అనుకున్నవన్నీ సెట్ కాకపోతే ఆగస్టు 1 నుంచి కొత్త సినిమాల షూటింగ్లని ఆపేయాలన్న నిర్ణయాన్ని కూడా తీసుకున్నారట. దీనిపై గిల్డ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ అంతా ఓకే చెప్పినట్టుగా తెలిసింది. అయితే ఈ విషయంలో ముందు నుంచి గట్టిగా వాదిస్తున్న దిల్ రాజు మాత్రం కాస్త వెనక్కి తగ్గడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ థ్యాంక్ యూ నాగ చైతన్య హీరోగా నటించగా విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన దిల్ రాజు కొత్త పల్లవి వినిపించారు. రెమ్యునరేషన్లు, బడ్జెట్లపై చర్చించలేదని, కేవలం కంటెంట్, ఓటీటీ టికెట్ల రేట్లపై మాత్రమే చర్చించామని, షూటింగ్ల బంద్పై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పుకొచ్చారు. ఇలా ఉన్నట్టుండి దిల్ రాజు మాట మార్చడానికి గల కారణం ఏంటన్నది అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం షూటింగ్లు బంద్ చేయాలనే వాదనని కొంతమంది నిర్మాతలు పట్టించుకోవడం లేదట. కారణం వారు నిర్మిస్తున్న సినిమాలు చివరి దశలో ఉండటమే. అంతేకాకుండా స్టార్ హీరోలు తనకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రమాదం ఉంది కాబట్టి దిల్ రాజు ఉన్నట్టుండి మాట మారుస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.